చేయబడిన గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ పూస సుందరనారాయణ గారికి మరియు ఇంటి కార్యక్రమానికి విచ్చేసిన పూస సర్పంచ్ జేక్ బాబు గారికి మరియు ఇంటి సభ్యులు వార్డు సభ్యులు మరియు ప్రత్యేక అధికారి మన మండల ప్రత్యేక అధికారి ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శ్రీ రఘురాజ్ సార్ గారికి ఇక్కడ విచ్చేసిన మండల స్థాయి అధికారులకు మరియు గ్రామ స్థాయి అధికారులకు గ్రామ ప్రజలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ శుభోదయం మరియు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత 6 గ్యారంటీల లబ్ధాలను ఎంపిక చేయడం కోసం ఈ ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయాలి. మొదటగా మన గ్రామ సభ ప్రారంభించే ప్రారంభంలో ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి సందేశం చదివిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రజాపాలన ఉద్దేశం ఏంటిది దానికి సంబంధించిన సమాచారం, ఆ తర్వాత ఈ అభయస్థం అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ మనం నింపుతున్నాము, మళ్ళీ ఇంకేమన్నా సందేహాలు ఉన్నా అవన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఇప్పుడు చర్చిద్దాం. గృహజ్యోతి పథకము, ఇందిరమ్మ ఇళ్ళ పథకము, చేయూత పథకము, రైతు బలం పథకం కింద ఆల్రెడీ రైతు బంధు వచ్చినట్టయితే దరఖాస్తు చేయని అవసరం లేదు. తర్వాత చేయూత పథకంలో ఆసరా పెన్షన్ వచ్చి ఉన్నట్టయితే అక్కడ టిక్ చేయని అవసరం లేదు. ఇక్కడ ప్రతి గ్రామంలో 100 కుటుంబాలకు కౌంటర్ ఏర్పాటు చేస్తూ మనకు దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు ఈరోజు 32 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ దగ్గర 16 కౌంటర్లు మరియు మహాలక్ష్మి మందిరం దగ్గర 8 కౌంటర్లు, మండల ఆఫీస్ వద్ద 8 కౌంటర్లలో సాయంత్రం వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా అయితే డైలీ 5 కౌంటర్స్ ఉంటాయి, రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఎక్కువ మొత్తంలో మనం దరఖాస్తులు వచ్చేస్తే మనకు చివరి తేదీ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి అవన్నీ అప్లికేషన్ వచ్చేస్తే ఆన్లైన్ చేయడానికి మనకు వీలుగా ఉంటుంది. ఒకసారి మనం ఈ అభయస్థం సంబంధించిన దరఖాస్తును పరిశీలించినట్టయితే ఈ దరఖాస్తుదారు వివరాలు ఆల్రెడీ మనం ఇంకున్నారు చాలామంది, దరఖాస్తుదారు వివరాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు, వారి ఆధార్ నంబరు, తర్వాత అడ్రస్సు, అభయస్థం గ్యారంటీ పథకం లబ్ధి పొందడానికి వివరాలు, దీంట్లో ఏదేని అంటే ఏది కావాలంటే దానికి టిక్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ నంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య, రైతు భరోసా అయితే ఎకరానికి 15,000, రైతు అయితే రైతు, కౌలు రైతు అయితే కౌలు రైతు సంబంధించిన టిక్ చేస్తూ ఆ సంబంధించిన విషయాలు రాయాలి. దాంతోపాటు వ్యవసాయ కూలీలకు కూడా ఏటా 12,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఉపాధి హామీ కార్డు ఉంటే ఉపాధి హామీ కార్డు యొక్క జాబ్ కార్డు నంబర్ రాయాలి. తర్వాత ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో లబ్ధి పొందడానికి దీన్ని క్లిక్ చేయాలి. తర్వాత అమరవీరులు అయితే వారికి 250 చదరపు గదాల స్థలం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళినట్టయితే వారికి కూడా ఈ ఇందిరమ్మ పథకంలో లబ్ధి పొందడానికి ఈ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఇంటికి 250 ఉచిత విద్యుత్, కాబట్టి ఉచిత విద్యుత్ వరకు ఆ ఉచిత విద్యుత్ వినియోగం కోసం ఇప్పుడు ఎంత వినియోగిస్తున్నారు, దానికి సంబంధించిన మీటర్ కనెక్షన్ నంబరు, చేయూత పథకం కింద నెలకు 4,000, దివ్యాంగులు అయితే 6,000 పొందడానికి వివరాలు రాయాలి. ఇక్కడ దివ్యాంగులు అయితే సాధారణ సర్టిఫికేట్ కూడా నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా వినిపిస్తే ప్రతి కౌంటర్లో దరఖాస్తు స్వీకరించి ఒక ప్రత్యేక నంబర్ అనేది కేటాయించడం జరుగుతుంది. మరియు ఇచ్చిన స్క్రిప్ట్ జాగ్రత్త ఉంచుకుంటే మళ్ళీ వచ్చినప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మీ దరఖాస్తు యొక్క స్టేటస్ ఏంటి అన్నీ కూడా చెక్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇవి అందరూ గమనించాలని, ప్రజలందరికీ అవగాహన పరచాలని కోరుకుంటున్నాం. ప్రజాపాలనను కోరుకుని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే
ప్రమాణ స్వీకారం రోజునే అభయస్థం 6 గ్యారంటీల ఫైల్పై తొలి సంతకం చేసింది మన ప్రభుత్వం. కొలుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం, గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలకు సాయం చేయడం. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. ప్రగతి పథం, సకల దిన యుద్ధం, మన ప్రజాప్రభుత్వం. ఇది ముఖ్యమంత్రి గారు. ఈ కాంగ్రెస్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా, మరి గ్రామ ప్రజలందరికీ ఈ అభయహస్తం ప్రోగ్రామ్ సందర్భంగా ఆహ్వానం పలుకున్నాం. గ్రామం, ఈ గ్రామం బాల్కొండ గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇక్కడ 3 డిఫరెంట్ ప్లేస్లలో కౌంటర్లో అందించడం జరుగుతుంది. ఈ కౌంటర్లలో మన అనుభవంలోనటువంటి వర్కర్లే పనిచేస్తున్నారు కాబట్టి గ్రామ ప్రజలు ఎవరు కూడా ముఖ్యంగా వచ్చేటప్పుడు ఈ ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, ఈ అప్లికేషన్ ఫామ్ ఫోటో ఇవి అన్నీ మొదలు తీసుకుని వచ్చేస్తే ఇక్కడ కౌంటర్ దగ్గరికి వస్తే ఈ సంబంధిత అధికారులు 2-3 నిమిషాల్లో పని చేసి పంపిస్తారు. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఏమైనా విలేజెస్ ఉంటే వాళ్ళు అన్నీ రెడీగా తీసుకొని వచ్చేస్తే ఇక్కడ తొందరగా పనులు కూడా మనకి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంటుంది. గ్రామ పెద్దలందరూ కూడా ఏంటంటే మొదలై వచ్చేటప్పుడే ఆ జిరాక్స్లన్నీ చేసుకొని ఫోటో కూడా ఫామ్కి రోగాలు కూడా ఉంటే కూడా వాళ్ళు జిరాక్స్ చేసుకొని తీసుకెళ్ళండి. ఒకవేళ ఎవరైతే ఈ అవగాహన లేని వాళ్ళు, చదువులు ఎక్కువగా రాని వాళ్ళు, చదువులు రాని వాళ్ళు కదా, వారి కొరకు ప్రత్యేకంగా ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. వారు వాటికి గౌరవిస్తూ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు రాస్తారు కూడా. కాబట్టి అందరూ కూడా సహకరించేట్టుగా ఓపికగా సంఘంగా ఉండండి. కొంతలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి కూడా అప్లికేషన్ ఫామ్ తప్పకుండా తీసుకొని తీరాలి. కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఉన్నా, ఏ రకంగా వచ్చినా వాటికి మిగతా మనం నింపేస్తూ వాళ్ళకు అక్నాలజ్మెంట్ అనేది ఇవ్వడం ఉంటుంది. అక్నాలజ్మెంట్ కూడా చాలా ప్రాపర్గా అక్నాలజ్మెంట్లో నెంబర్స్ ముఖ్యంగా ఈ దరఖాస్తు సంఖ్య అనేది ఉంది. ఇక్కడ వాళ్ళు రిజిస్టర్లో ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్టర్ సంఖ్యనే ఈ వీళ్ళకి అక్నాలజ్మెంట్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా వీళ్ళు కట్ చేసి వాళ్ళు ఇవ్వగానే కౌంటర్లో గ్రామ ప్రజలు వీటిని జాగ్రత్తగా తమ దగ్గర వచ్చుకోవాలి. తర్వాత ఇది ఓన్లీ వచ్చిగా అప్లికేషన్ స్థాయి వరకే ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత వెరిఫికేషన్ కోసం దాని గురించి రావచ్చు. అంతేకాకుండా ఈ అభ్యాసంలో ఉన్నటువంటి 6 విషయాలే కాకుండా ఇంకా మీకు కొన్ని అదనంగా కూడా ఇక్కడ ఇతరులు చెప్పారు. లాస్ట్ పేజ్లో చూడండి, 10 డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా ఈ లాభకరంగా ఉండేటువంటి ఒక వృద్ధాప్య పెన్షన్ కూడా వస్తుందండి. ఇప్పటివరకు లేనట్లయితే ఆరాధన వెళ్ళిపోతారో వారికి ఎక్కువైనా ఉన్నట్టయితే ఇక్కడ పిక్ పెట్టి వారి పేరు రాయాల్సింది. అదేవిధంగా గీత కార్మికులు, అదేవిధంగా డయాలిసిస్ బాధితులు, డయాలిసిస్ బాధితులు బుక్కి ఫెయిన వారందరికీ నెల రోజులకు ఒకసారి హాస్పిటల్లో డయాలిసిస్ చేస్తుంటారు. దానికి చేసిన వల్ల 1500 ఖర్చు అవుతుంటుంది. ఇవన్నీ కూడా
వీళ్ళకి ఈధర్ ద్వారా లాభపడే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా బీడీ కార్మికుల జీవనం ఉంది, ఒంటరి మహిళా జీవనం ఉంది, వితంతు వారికి లేని వాళ్ళు లేని వాళ్ళు, తర్వాత చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ఫైలేరియా బాధితులు, ఫైలేరియా బాధితులు బోధ కార్యకర్తే వారికి కూడా చేయగలరు జీవనం. ఆశ అయిన తర్వాత కూడా ఇంకా ఏం జీవనం